హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభకర్ణుడు ఒక రాక్షసుడు మరియు ఇతిహాసమైన రామాయణంలో పురాణ విరోధి రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు తన పెద్ద పరిమాణంలో ఉన్నప్పటికీ అతని హృదయం స్వచ్ఛమైన మంచి వ్యక్తి అని మరియు తన అన్న కారణంగా రాముడితో యుద్ధం చేశాడని చెప్తారు ఆయన గురించి తెలియని మరికొన్ని నేసాలు కుంభకర్ణుడు సంవత్సరంలో ఎక్కువ భాగం నిద్రపోయి మిగిలిన వారంతా భోజనం చేశాడని మనందరికీ తెలుసు అయితే అటువంటి వికృత ప్రవర్తన వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మేల్కొన్నాడని చెబుతారు బ్రహ్మదేవుని నుండి ఈ వరం కోరాడు అయితే బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత ఎవరైనా ఆరు నెలలు నిద్రపోయే వరం ఎందుకు అడుగుతారా అనే ప్రశ్న ఖచ్చితంగా అందరి మదిలోకి వస్తుంది ఎందుకంటే కుంభకర్ణుడు చాలా కఠోరమైన మరియు సోమరితనం అయితే రావణుడు అతని కాలంలో గొప్ప శాస్త్రవేత్త మరియు అనేక విషయాలలో నిపుణుడు అదే కుంభకర్ణుడు నిద్రిస్తూ గడిపేవాడు కానీ అతను మేల్కొన్న ఆరు నెలలు అతను పెద్ద ప్రయోగశాలలో పనిచేశాడు కొత్త పరిశోధనల నుండి కుంభకర్ణ్ నిజంగా శాస్త్రవేత్త అని ఊహిస్తారు తన ప్రయోగశాలను ఎవరికీ తెలియని ప్రదేశంలో మార్చుకున్నాడు అతను సంవత్సరంలో ఆరు నెలలు జీవించాడు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం అతని ప్రయోగశాల కిష్కిందలోని ఒక గుహలో ఉంది అక్కడ లంకపై అతి ముఖ్యమైన పరిశోధన చేశాడు రావణుడు ఉపయోగించిన అనేక శక్తివంతమైన ఆయుధాలను కుంభకర్ణుడు అభివృద్ధి చేశాడు అతను అనేక విమానాలను కూడా నిర్మించాడు అందువల్ల ప్రజలు అతన్ని సోమరితనంగా భావిస్తారు అతను కూడా రావణుడి వంటి గొప్ప శాస్త్రవేత్తే అయితే ఈ ఊహాగానాలన్నీ ఇప్పటికే సిద్ధాంతపరమైనవే పరిశోధకులు ఈ సిద్ధాంతాలను ధృవీకరించే భౌతిక ఆధారాల కోసం చూస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి